స్వాతంత్రోద్యమ కాలంలో మన దేశంలో చెప్పలేనని మూఢనమ్మకాలు ఉండేవి. భర్తలేని మహిళ తెల్ల చీర కట్టుకోవాలని, బొట్టు పెట్టుకోకూడదని ఇలా వందల కొద్దీ ఉండేవి. లక్కీగా అప్పట్లో మన సంఘ సంస్కర్తలు సమాజాన్ని మార్చారు, తప్పులను సరిదిద్ది సన్మార్గంలో నడిపించారు. అలా జనరేషన్లు మారుతున్న కొద్దీ మూఢనమ్మకాలు మాయమవుతున్నాయి. మన దేశంలో ఇలా మార్పు మంచిదే అంటుంటే కొన్ని దేశాల్లో మాత్రం ప్రజలు ససేమీరా వద్దు అంటున్నారు, తమ నమ్మకాలు తమవి అంటూ నమ్మేస్తున్నారు. కాలంతో పాటు వారు మారట్లేదు. అసలు వాటిని తెలుసుకుంటే ఇలా కూడా నమ్ముతున్నారా ఏంటో వీళ్ళు అనిపించక మానదు. అలాంటి ఓ 10 విచిత్రమైన అతి విశ్వాసాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోలో ఉన్న 10 మూఢనమ్మకాలు ఏంటో తెలుసుకుంటే మీరు తప్పకుండా నవ్వి నవ్వి చావడం నా బాధ్యత. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మూఢనమ్మకం, లాటిన్ అమెరికా దేశాల్లో మంగళవారం పెళ్లి చేసుకోరు. ఆ రోజు చేసుకుంటే దంపతులు ఎప్పుడూ తిట్టుకుంటూ విడాకులు తీసేసుకుంటారని నమ్మకం. అంతేకాదు, మంగళవారం ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి వెళ్ళేందుకు కూడా ఎవరు ఇష్టపడరు, ఏవో పనులు ఉన్నాయని తప్పించుకుంటారంట. వ్యక్తిత్వాలు మార్చుకుంటారంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం. రెండో మూఢనమ్మకాల్లోకి వెళ్తే, దక్షిణ కొరియాలో ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళను కదపకూడదట, అలా చేస్తే ఆ వ్యక్తి సంపద మొత్తం పోతుందని నమ్మకం. అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్ళు కదుపుతూ ఉంటే అందరూ ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట. మూడోది, నిచ్చెన కింది నుంచి వెళ్ళకూడదు అనేది మరో వింత నమ్మకం. మధ్యయుగంలో ప్రజలను నిచ్చెనలకు వేడాలు తీసి ఉరితీసేవాళ్ళు. అందువల్ల చాలా దేశాల్లో గోడకు ఆనించి ఉన్న నిచ్చెన కింది నుంచి వెళ్ళరు అట. నెంబర్ 4, ఇల్లు ఆఫీసులు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఈల వేస్తే లిథియోనియాలో పెద్ద గొడవే అవుతుంది. అలా చేస్తే దయ్యాల్ని పిలిచినట్టు అవుతుందట. వచ్చిన దయ్యాలు ఈల వేసిన వారి పక్కనే కూర్చుంటాయని వారి అతి నమ్మకం. నెంబర్ 5, వర్షం పడుతుంటే మనం ఇంట్లోంచి బయటకు వెళ్తూ గొడుగు తెరుస్తాం. ఇంట్లో ఉండగానే గొడుగు తెరిస్తే దురదృష్టమట. ఇంట్లో లోహ వస్తువులు, గొడుగు విడి భాగాలు బయటి వర్షం అన్నీ కలిసి గాయపరుస్తాయని ఓ నమ్మకం. నెంబర్ 6, ఐస్లాండ్లో 6 బయట అల్లికలు చేపట్టరు. అలా చేస్తే చలికాలం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని భావిస్తారట. అసలే అక్కడ -డిగ్రీల వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ పని అస్సలు చేయరట. నెంబర్ 7, జపాన్లో ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ ఎవరు నిద్రపోరట. ఎందుకంటే జపాన్లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు, ఆఫ్రికాలో పశ్చిమం వైపు ఉంచుతున్నట్లు చూస్తారు. అందుకని జపనీస్ ఇలా నిద్రపోతారట. నెంబర్ 8, జర్మనీలో కొవ్వొత్తితో సిగరెట్ వెలిగించకూడదు, అది సముద్ర నావికులకు చెడు చేస్తుందంట. వందలేళ్ల నాటి ఈ మూఢనమ్మకానికి ఇప్పటికీ నమ్ముతున్నా ఇప్పుడు ఎవరు ఇలా చెయ్యట్లేదు. నెంబర్ 9, అజర్బైజాన్లో ఉప్పు మిరియాల పొడిని ఆహార పదార్థాలపై చల్లుకోరు. ఎందుకంటే ఆ దేశంలో అవి చాలా రేట్ ఎక్కువ, వాటిని చల్లుకుంటే ఎంతో కొంత గాలికి చెల్లా చెదురవుతాయని, వృధా అవుతాయని ప్రజలు అలా చెయ్యరు. నెంబర్ 10, ఆఫ్రికా దేశం రువాండాలో మహిళలు మేక మాంసం తినకపోవడమే మంచిదట. ఎక్కువగా మేక మాంసం తింటే ముఖంపై వెంట్రుకలు వస్తాయనేది అక్కడ ఉన్న మూఢ నమ్మకం. Fantastic, superb, mind-blowing, unbelievable.